అడల్టరేషన్ వేరే ఉందనుకుంటే ఏ ఫ్యాక్టర్స్ బేస్ చేసుకొని అంటారో వాటిని మీకే చూపించాం. నేషనల్ ఎస్టాబ్లిష్డ్ నార్మ్స్ కానీ లేదా ఆల్రెడీ కాంపిటెంట్ వాళ్ళు ఇచ్చిన పారామీటర్స్, వాళ్ళు ఇచ్చిన ఇంటర్ప్రిటేషన్లు బేస్ చేసుకుని చూస్తే కూడా వెల్ విత్ ఇన్ ది లిమిట్స్ ఉంది. దీనికి మించి మీకు తెలుసు, లాస్ట్లో నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు చదివి వినిపించారు, మీరందరు చదివి ఉంటారు. ఈవెన్ అనెక్సర్లో కూడా ఇంటర్ప్రిటేషన్లో దానికి రైడరు హవెవర్ అండర్ ది సర్కమ్స్టెన్సెస్ లిస్టెడ్ హియర్ ఆఫ్టర్ ఎ ఫాల్స్ పాజిటివ్ రిజల్ట్ కెన్ బి ఆప్టెయిన్డ్ హెన్స్ ది మెథడ్ ఈజ్ నాట్ అప్లికబుల్ టు మిల్క్ ఫ్యాట్ ఇన్ కేస్ ఆఫ్ ఆప్టెయిన్ ఫ్రమ్ బోవైన్ మిల్క్ అదర్ దాని అంటాడు ఆప్టెయిన్ ఫ్రమ్ సింగిల్ కౌస్ అంటారు ఆప్టెయిన్ ఫ్రమ్ కౌస్ విచ్ రిసీవ్డ్ ఎక్సెప్షనల్లీ హై ఫీడింగ్ ఈ రకరకాల కండిషన్స్ పెట్టి వీటి వల్ల ఉంటే దిస్ మే నాట్ హ్యావ్ ది ఎఫెక్ట్ అనేది క్లియర్గా అంటున్నాడు. సహజంగానే తినే ఫీడ్ కావచ్చు, హై ప్రోటీన్ ఎక్కువ ఇస్తే అదంతా దీంట్లోకి రిఫ్లెక్ట్ కావచ్చు. ఇది కాక నేను మొన్న అన్నది ఈ బౌడోయిన్ టెస్ట్ అనేది, ఇది క్లియర్గా బౌడోయిన్ టెస్ట్ దీని గురించి చూస్తే ఏమంటారు, ఇది బౌడోయిన్ టెస్ట్ డిటెక్ట్స్ ది ప్రెజెన్స్ ఆఫ్ వనస్పతి హైడ్రోజనరేటెడ్ ఫ్యాట్, రిఫైన్డ్ వెజిటబుల్ ఆయిల్ అండ్ యానిమల్ ఫ్యాట్ ఇన్ ఘీ. ఇది ఒక మెథడ్, ఇది కూడా ఒకటి ఉంది. సో దీని ప్రకారం కూడా నేను మననే చూపించాను, దీంట్లో నెగటివ్ వచ్చింది, అది పాజిటివ్ ఉంటే ఎస్ ఇట్ హ్యాస్ సమ్ ఇది ఉంది అనొచ్చు, ఇది నెగటివ్ వచ్చింది. దీస్ రిపోర్ట్స్ ఆర్ నాట్ మనం వేరేవి కాదు, లూజ్ కాదు, దీని నుంచి తీసినవి. సో పాయింట్ వచ్చి చంద్రబాబు నాయుడు గారు అబద్ధం ఆడారు, ఘోరమైన అబద్ధం ఆడారు. ఏదో రాజకీయ నాయకుడిగా అర్ధసత్యాలు చెప్పడం వేరు, కానీ అబద్ధం ఆడడం, అందులోనూ కోట్లాది మంది భక్తులు, ప్రజలు, పబ్లిక్ అట్లాజ్ వాళ్లకు అనుమానాలు వచ్చే రకంగా చేయడం, అది ఎవరో దారిన పోయేవాడంటే ఎవరు పట్టదు, తిడతారు, ఎవరో మెంటల్ కేస్ అంటారు, ఏదో సిక్ మైండ్ అనుకుంటారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అన్నాడు, ముఖ్యమంత్రి అనడం స్థాయి వ్యక్తి అని ముఖ్యమంత్రి అన్నారు, దాన్ని కంటిన్యూ చేయడం. పైగా మీరు తిన్నారా అని చెప్తున్నాడు ఆయన, లోపలికి పోయినాయి అవి కొన్ని అంటే మీరు తిన్నారా అని కూడా చెప్తున్నాడు. ఇది ఘోరమైన నేరము, పాపం.